ఈనాడు టిఆర్ఎస్ లోకి స్వామి గౌడ్ దాసవ శ్రవణ్ కూడా బీజేపీని వీడి కార్యకిన ఇద్దరు నేతలు సీఎం కేసీఆర్ తో భేటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిక ఇక చేనేత కార్మికులకు రుణమాఫీ యోచన డిసెంబర్ నుంచి సొంత జాగాల్లో ఇళ్ల పథకం అమలు పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఇక ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు వెల్లడి పెరిగిన ఫీజు చెల్లించేది కళాశాలల్లోనే ఎంసెట్ ప్రవేశాల కమిటీ వర్గాల వ్యాఖ్యలు ఇక ఆడబిడ్డకు పట్టం అదే మా నినాదం నిర్బంధం ప్రలోభాలే టీఆర్ఎస్ బీజేపీల ఎజెండా కాంట్రాక్టుల కోసమే మునుగోడు ఎన్నిక 16,000 మంది పోలీసులను దించిన రాష్ట్ర ప్రభుత్వం మా ఫిర్యాదులను పట్టించుకొని ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల్లో గెలిచినా బీజేపీ టీఆర్ఎస్ ఏమీ చేయలేరంటూ ఈనాడు ఇంటర్వ్యూలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతి బ్రదర్స్ కలకలం రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసిన ఆడియో వైరల్ పార్టీని చూడకుండా రాజగోపాల్కు ఓటేయండి ఈ దెబ్బతో నేనే పిసిసి అధ్యక్షుని అవుతా పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొస్తా వెంకటరెడ్డి మాట్లాడినట్టుగా ఆడియోలో రికార్డు కార్యకర్తల ఆగ్రహం వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దహనం అధిష్టానానికి ఎస్ఈసీఎల్ చైర్మన్ ప్రీతం ఫిర్యాదు వివరాలు పంపిన ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఆస్ట్రేలియాకు వెంకటరెడ్డి వచ్చే నెల 2న రాక వెంకటరెడ్డి వ్యాఖ్యల్లో తప్పులేదన్న రాజగోపాల్ తాను ఈటలను గెలిపించాలని కోరినట్లు వెల్లడి 2018 ఎన్నికల నాటి ఆడియోతో దుష్ప్రచారం చేస్తున్నారన్న జబ్బార్ ఇక మునుగోడు ఆత్మగౌరవం గుజరాత్ గద్దెల వద్ద తాకట్టు మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వని మోడీ కోవట్టు రెడ్డికి 18,000 కాంట్రాక్ట్ ఇచ్చిండు తులం బంగారం పెట్టి గెలవాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడు ఇవి గుజరాత్ దొంగ పైసలు తీసుకుని కారుకు ఓటేయనంటూ చోటుపల్లి రోడ్ షోలో కేటీఆర్ వ్యాఖ్యలు కోమటిరెడ్డి సోదరులది దిక్కుమాలిన రాజకీయం ఒక పార్టీలోని మరో పార్టీకి పనిచేస్తారని మంత్రి హరీష్ రావు ధ్వజం ఇక టీఆర్ఎస్ గూటికి దాసౌజు స్వామి గౌడ్ సాధారణంగా ఆహ్వానించిన కేటీఆర్ ఉద్యమకారులు సొంత కూటికి రావడం సంతోషంగా ఉందని వ్యాఖ్య నమస్తే తెలంగాణ సొంత ఇంటికి వస్తున్నారు టీఆర్ఎస్లోకి స్వామి గౌడ్ శ్రవణ్ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్ ఇద్దరు నేతలకు కేసీఆర్ అభినందన మీరు పార్టీలోకి రావడం శుభపరిణామం బీజేపీ ధనవంతులు కాంట్రాక్టర్లదే కేసీఆర్తోనే తెలంగాణకు ప్రయోజనం తుదిశ్వాస వరకు టీఆర్ఎస్లోనే ఉంటాం దాసవ శ్రవణ్ స్వామి గౌడ్ స్పష్టీకరణ ఇక బీజేపీకి షాక్ మీద షాక్ 2 రోజుల్లో 3 నేతల రాజీనామా ఒంటెత్తుపోకట్లు భరించలేక బయటకు సంగతో ఉన్నవారికే బీజేపీలో విలువ టీఆర్ఎస్లోకి వలస కడుతున్న నేతగణం ఇక కోమటిరెడ్డి కోవర్టే నిజం బీజేపీకి తమ్ముడికి ఓటేయాలన్న కాంగ్రెస్ అన్న పార్టీ కార్యకర్తకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోను పిసిసి ప్రెసిడెంట్ అవుతున్నానని బడాయి రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తానని గప్పాలు ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ ఆర్టీసీ ఉద్యోగులకు 100 కోట్లు త్వరలో 3 డిఏలు పాత బకాయిల చెల్లింపు ఈ రెండింటి కోసం 35 కోట్ల కేటాయింపు ఫెస్టివల్ అడ్వాన్స్కు మరో 20 కోట్లు సకల జనుల సమ్మె జీతాలకు 25 కోట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి బంగాళాఖాతంలో వాయుగుండం 24వ తేదీన తుఫాన్ రాష్ట్రంపై స్వల్ప ప్రభావం 48 గంటల్లో నైరుతి వాపస్ ఇక బడుల్లో బాలికల క్లబ్బులు 2775 స్కూళ్లలో ఏర్పాటు ఫిబ్రవరి వరకు కార్యక్రమాలు బాలికల సాధికారతే లక్ష్యం ఇవి ప్రధానంగా హైదరాబాద్ దేశంలో వచ్చిన తెలంగాణకు సంబంధించిన వార్తలు ఇక ఈనాడు విజయవాడ దేశంలో చూసుకుంటే పొట్టికప్పు పొరుగు సై అంటూ క్రికెట్కి సంబంధించిన వార్త ప్రధానంగా ఇచ్చారు ఇక రాజధాని రైతులపై పోలీసు జులం తాళ్లు అడ్డుపెట్టి రైతులను వెనక్కి నెట్టి గుర్తింపు కార్డులు చూపాలని ఒత్తిళ్లు పలువురు మహిళలకు గాయాలు హైకోర్టు ఆదేశాలంటూ అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఒకవైపు మంత్రి నిరసనకు అనుమతి మరోవైపు కర్షకులపై ప్రతాపం 40వ రోజు పాదయాత్ర రక్తసిక్తం ఇక పీడీ ఖాతాల లోగుట్టు తేల్చాల్సిందే కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి కార్పొరేషన్ల అసలు అప్పు ఎంత వాస్తవాల వెలికితీతకు కాగ్ ప్రత్యేక ఆడిట్ ఇక పాదయాత్ర సమీపంలోకి పోటీ కార్యక్రమాలను అనుమతించొద్దు అధికారులకు హైకోర్టు ఆదేశం యాత్ర 600 మందికే పరిమితం కావాలి 4 వాహనాలు మించకుండా చూడాలని పోలీసులకు ఆదేశం ప్రజల విశ్వాసాలు పట్టని గత ప్రభుత్వాలు ప్రధాని మోడీ ధ్వజం ఉత్తరాఖండ్లో రోప్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన ఏకరూప దుస్తుల కుట్టుగూలి పెంచుతున్నామన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఆంధ్రజ్యోతి కడప టికెట్ కోసమే వివేక హత్య అది వాస్తవం నేరస్తులకు శిక్ష పడాలి అది నా కుటుంబంలో జరిగిన ఘోరం సునీతకు న్యాయం జరగాలి దర్యాప్తును ఎవరూ అడ్డుకోరాదు జగన్ సోదరి షర్మిల సూటి వ్యాఖ్యలు ఇక వారే చేశారు కుట్ర సాక్ష్యాల విధ్వంసం బెదిరింపులు వివేక హత్యను గుండెపోటుగా చెప్పిన అవినాష్ రెడ్డి బృందం అదే మాట చెప్పాలని సిబిఐకి బెదిరింపులు కుట్రలో శివశంకర్ రెడ్డిది కీలక పాత్ర సిబిఐ అధికారులపై తప్పుడు ఫిర్యాదులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారు కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమే సుప్రీంకోర్టుకు వెల్లడించిన సిబిఐ వివేక కుమార్తె వాదనతో అంగీకారం పాదయాత్రపై ఉక్కుపాదం అడుగడుగున ఆటంకాలు కల్పించిన పోలీసులు 600 మంది ఐడీలు చూపిస్తేనే వదులుతాం పోలీసుల అడ్డగింపు మహిళా రైతులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణ తోపులాట మహిళా రైతులకు గాయాలు సోమశిలిన పలువురు కన్నీటి పర్యంతమై పోలీసులపై విరుచుకుపడ్డ రైతులు నల్ల బిల్లులతో మంత్రి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన పోటీ కార్యక్రమాలకు అనుమతులొద్దు యాత్రకు అడ్డంకులొద్దని హైకోర్టు ఆదేశం పాదయాత్రలో 600 మంది రైతులే ఉండాలి సంఘీభావం రోడ్డు పక్కన నిలబడి తెలపాలని ఇక 3 రాజధానులపై సుప్రీం విచారణ 1న 50,000 కోట్ల మాయ నిధుల మళ్లింపును గుర్తించిన ఆడిట్ బృందం పీడీ ఖాతాల్లో నిధుల గోల్మాలపై ఆరా
విభజన హామీల అమలు తథ్యం. అమరావతి పోలవరానికి కట్టుబడి ఉన్నాం. రాష్ట్రంలో ముగిసిన భారత్ జోడో యాత్ర. ఇక మూడు రాజధానులు మా ఎన్నికల అజెండా కాదు. అమరావతికి నిధులు లేకనే సమగ్ర అభివృద్ధి అంటున్నాం. అందరూ కలిసి జగన్ను దించాలని చూస్తున్నారంటూ సజ్జల వ్యాఖ్యలు. ప్రజాశక్తి. పని ఒత్తిడి తగ్గిస్తాం, పోలీసులకు సీఎం హామీ. సంస్మరణ సభలో అమరులకు నివాళులు. ఇక విద్వేషంపై సుప్రీం ఆగ్రహం. సుమోటోగా చర్యలు తీసుకోవాలని ఆదేశం. మతం పేరిట ఎక్కడికి వెళ్తున్నామని ప్రశ్న. ఇది 21వ శతాబ్దం అని వ్యాఖ్య. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు నోటీసులోనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనం. స్వేదం చిందించి పంట పండించినటువంటి రైతులు తమ పంట పొలాలని రాజధాని కోసం ఇస్తే ఆ రాజధానిని నాశనం చేసింది.